ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలోని పోచమ్మ తాండా నరసింహుల గుట్ట తాండా బాకూరిపల్లి తాండా ప్రాంతాల్లో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కుటుంబ స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 90 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నాడు సారాయి తయారీకి బాధ్యులైనటువంటి మూడావత్ కమల భూక్యాల ఆలయాలపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఏఎస్ఐలు శ్రీకాంత్ రాజేందర్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, హక్కానీ అబ్దుల్లా, మజీద్ కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, కృష్ణానాయక్, మధు, నరేందర్, పరశురాం, సుజాత, రూప, రజిత పాల్గొన్నారు. నువ్వు ఈ పొక్కలేసి అడుక్కోకూడదు.